ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు. భయపడాల్సిందల్లా తీయగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు, సమయం వచ్చినప్పుడు మారిపోతారు. మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతరులపై నిందలు వేయకూడదు. కాలానికి నిజం నిరూపించే శక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది, అయినా బ్రతుకుతారు. రేపటి రోజు సంతోషాన్ని తేవచ్చునేమో అనే చిన్న ఆశ, అదే జీవితం. మనసు నిండా బాధల్ని భరిస్తూ పైకి మాత్రం నవ్వుతూ తిరుగుతాం. ఎందుకో తెలుసా? మన బాధల్ని చూసి ఆనందించే వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి. మనుషుల భావాలు రెండు రకాలు. అవసరమైనప్పుడు ఇలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరాక అవతల తన్నేస్తారు. నేను అదృష్టాన్ని నమ్ముతాను, నేను ఎంత కష్టపడితే అది నన్ను అంత వరిస్తుంది. అదృష్టం అనేది తలరాత కాదు, మన కృషిలోనే ఉంటుంది. మనం అన్ని విషయాల్లో అర్హతలు చూస్తాం, కానీ ఒక స్నేహం విషయంలో మాత్రం మనసును చూస్తాం. అదే స్నేహం యొక్క గొప్పతనం. మనకు ఆపద వచ్చినప్పుడు తోడుగా ఉండే ప్రతి ఒక్కరూ మన ఆత్మీయులే. పుస్తకాలను, స్నేహితులను చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంచుకోవాలి. వారి ప్రభావం జీవితకాలం అంతా మన మీద ఉంటుంది. ఒకరు నచ్చితే చేసేది ప్రేమ, అయితే ఒకరిని నమ్మితే చేసేది స్నేహం. నీకు నచ్చినట్టు ఉంటే ఎవరు నీతో ఉండరు అంటారు, కానీ నిజమైన స్నేహితులు ఎప్పుడూ నీతోనే ఉంటారు. మనకు అమ్మానాలను చూపించేది ఆ భగవంతుడు, బంధువులను పరిచయం చేసేది మన అమ్మానాన్నలు, కానీ నీకు నువ్వు ఎంచుకునేది నీ స్నేహితులు. లైఫ్లో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోకు, విలువ ఇచ్చే బంధాలను తెంచుకోకు. చిన్నప్పుడు బట్టలు మురికిగా మనసు స్వచ్ఛంగా ఉంటుంది, పెద్దయ్యాక బట్టలు స్వచ్ఛంగా మనసు మురికిగా ఉంటుంది. మొగాడు లేకపోయినా స్త్రీ బతకగలదు, ఎందుకంటే స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ కాబట్టి. ఈజీగా వచ్చింది ఏదైనా దాని విలువ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికే విలువ ఎక్కువ, అది బంధమైనా ధనమైనా ప్రేమ అయినా. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది. దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురు చూస్తుంది, అలాగే ఓటమి చెందిన వ్యక్తి కూడా కష్ట లక్ష్యాన్ని చేరుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.